ఎస్ మేము ప్రతిపాదించిన బడ్జెట్ రేపు ఉండకపోవచ్చు, వీఆర్ నాట్ షూర్. నేను ఇంకో మాట కూడా చెప్పిన, మేము దేవుని కొడుకులం కాదు అని. ఎందుకంటే అధ్యక్ష కేంద్రం నుంచి రావాలా పనుల వాట, నిన్న వాళ్ళు మాకు పాత్ర లేదు అక్కడ, పనులు విధించేదానిలో కానీ తగ్గించేదానిలో కానీ ఎక్కించేదాని కానీ చాలా రాష్ట్రాలకు పాత్ర లేదు. వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. నిన్న టక్మని 10% కట్ చేసి పడేసినారు కార్పొరేట్ ట్యాక్స్. తగ్గుతుంది సెంట్రల్ ట్యాక్స్ తగ్గుతుంది, ఆ కోత మన మీద పడుతుంది. ఒక రాష్ట్రం కాదు అధ్యక్ష, 28 states కదే బాధ. సెంట్రల్ నుంచి రావాల్సిన డెవల్యూషన్ రైట్ఫుల్ లెజిటిమేట్ రైట్ కాన్స్టిట్యూషన్ రైట్ ఏదైతుందో దానిలో కోత వస్తుంది. కోత వస్తే మేమేం చేయాలా? తప్పక తగ్గుతుంది, అన్ని రంగాల మీద కూడా తగ్గుతుంది. మేము అనవసరంగా లేని ఉన్నట్టు భ్రాంతి కల్పించి, భ్రమలు కల్పించి, లేని ఆశలు కల్పించి ప్రజలను ఆశోపాతులను మేము చేయదలుచుకోలేదు. మాకు నిజాయితీ ఉంది కాబట్టి కుండలో ఎంత ఉన్నదో చెప్పినాం, ఉన్నదానిలో ఎంత ఉంటుందో పోతామని చెప్పినాం. కలిసి వస్తే అధ్యక్ష ఇంతకుముందే చెప్పిన 10,000 crores SGF, ఎస్ ఇట్ ఈస్ ఫర్ ది సేక్ ఆఫ్ అడ్జస్ట్మెంట్. భూములు అమ్మితే వస్తాయని ఆశిస్తున్నాం, వాల్యూ చాలా వాల్యూ ఉన్న భూములు కాబట్టి వస్తే అన్ని డిపార్ట్మెంట్లకు తగ్గకుండా తలాకొంత సర్దుబాటు చేస్తాం, చేసిన ప్రామిస్ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. దబన్ రాదు, రాలేదని చెప్తాం ప్రజలకు. రేపు వస్తుంది అనుకున్నాం, ఆశించినాం, ప్రయత్నం చేసినాం. లేదు 11,000 వచ్చింది, 1,000 ఎక్కువ వచ్చిందని చెప్తాం. లేదు 8,000 వచ్చింది, 2,000 తక్కువ వచ్చిందని చెప్తాం. మేము మాకేం బేసిజాలు లేవు కాబట్టి రాబడుల మీద ఆధారపడే ప్రగతి కార్యకలాపాలు ఉంటాయి. దేశం మొత్తాన్ని చుట్టుముట్టినటువంటి మాంద్యం ఇలా దేశాన్ని మొత్తం బాధపెడుతూ ఉంది అధ్యక్ష, మనొక్కరిని కాదు. నేను భట్టి విక్రమార్క గారు మనవి చేస్తూ ఉన్నా, ఇలా కేంద్రంలో మీరు అధికారం లేరు, మీరెందుకండి బెంబేలు ఎత్తున్నారు? మీరు కూడా మాత్రం గొంతు కలుపుకునే విషయంలో రేపు రేపు రాముడు రాకాశం వెనకేరక ఎందుకు అనవసరంగా మీరు ఉన్నదాన్ని లేని దానికి మీరు అట్ట అవసరం లేదు. ఏ విషయంలో ఎవరు నిందించాలో వాళ్ళని నిందించాలా మీరు? అందుకే నేను అంటున్నా బాధ అవుతుంది, మాకు జాలి ఇస్తుందని చెప్పి ఏది ఎంచుకో. ఇప్పుడు ఇది కూడా మమ్మల్ని అన్నాను అధ్యక్ష, కేంద్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యానికి టీఆర్ఎస్ గవర్నమెంటే కారణమా? మేమే కారణమా? ఈ విధంగా అడగోలుగా ఏది పడితే అది ప్రతిదీ మేమే దోస్తామంటే కాదు అధ్యక్ష. సప్లాన్ డైవర్షన్ మీద మళ్ళీ మొదలుపెట్టినారు, అది పూర్తి అసత్యం. ఉండండి 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 ఉండండి, ఐఎమ్ క్లారిఫైంగ్, ఐఎమ్ మోర్ కన్సర్న్, ఐఎమ్ మోర్ కన్సర్న్. వారు నాగర వివరాలు నేను చెప్పినారు, మీరు పంపించండి 100% నాకే డైరెక్ట్ పంపించండి, నేనే ఎగ్జామిన్ చేయిస్తాను. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ లైక్ దట్ ఐ విల్ టేక్ సివియర్ యాక్షన్ ఆల్సో, ఐఎమ్ ప్రామిసింగ్ ఇన్ ద ఓపెన్ హౌస్. అది జరగదు, మా దగ్గర లెక్కలున్నాయి. ఒకవేళ ఉంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ ఫైండింగ్ బై మిస్టర్ విక్రమార్క, ప్లీజ్ సెండ్ ఇట్, విల్ టేక్ సీరియస్ యాక్షన్. అధ్యక్ష ఇవి కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పినారు వారు, అవన్నీ ఇచ్చేస్తారండి. ఇంకా 4 rupees ఇన్సెంటివ్ డైరీ ఫార్మర్స్కు, అవి మీరు ఎప్పుడు చేయాలి చరిత్రలో మేమే స్టార్ట్ చేసినాం. మీరు అది మేం చేసిందే, మేం చేసిన దానిలో పిన్ఫిక్స్లు పెట్టుకుని తప్ప మీరు ఎప్పుడు చేయాలి చరిత్రలో? ఎక్కడిచ్చానండి? ఇవ్వలే కదా, మీ సాక్షిగానే పాయే. విజయ డైరీ ఎక్కడుండే? విజయ డైరీ ఎక్కడికి పోయింది? మళ్ళీ మేము రివైవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, లక్షలాది పాడి గేదెలు కొనిచ్చినాం, ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నాం. మీరు ఎప్పుడు చేయాలి? మీ సంస్కారం లేకుండా మా సంస్కారం ఇచ్చినాం, వాళ్ళందరికీ చెల్లిస్తామండి. అవి చిన్న చిన్న విషయాలు పట్టుకొని మీరు అంటే కలవదు, అది పనికి పనికొచ్చేది కాదు. ఏముందండి, నేను ఒక విషయం చెప్తా అధ్యక్ష, చెప్పాలి, గౌరవ సభ్యులు అందరు ఉన్నారు కాబట్టి వారికి ఒక్కరికి కాదు అధ్యక్ష చెప్తామండి. వినండి అధ్యక్ష, నేను ఏమంటున్నా అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, కొంచెం విచిత్రమైన ప్రభుత్వం ఉంది అధ్యక్ష, చాలా విచిత్రమైన, ఎప్పుడు చూడలే ఈ ప్రభుత్వాన్ని. ఒకరోజు లెటర్ వచ్చింది ఫైన్ మానే, సెంట్రల్ డెవల్యూషన్ టంచన్గా 1వ తారీఖు నుండి మన ఖాతాలో ఇస్తారు అధ్యక్ష, అది త్రూ ఆర్బీఐ వస్తుంది మనకు, టంచన్ వస్తుంది. సాధారణంగా ప్రభుత్వాలు చేసే అడ్జస్ట్మెంట్స్లో వ్యవహారం నడిపే పద్ధతిలో ఎంప్లాయీస్కి మనం క్రమం తప్పకుండా శాలరీస్ ఇస్తాం, పెన్షన్స్ ఇస్తాం. 1వ తారీఖు నుంచి 3-4 తారీఖు లోపల వెళ్ళిపోతాయి అధ్యక్ష, అవన్నీ సర్వసాధారణంగా జరిగి. ఫైన్ మార్నింగ్ ఇప్పుడు లేదు, ఆయన పరమపదించినారు. అరుణ్ జైట్లీ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు టక్మన్ ఒక ఆర్డర్ ఇచ్చినారు, మాకు మొత్తం దేశవ్యాప్తంగా వచ్చే పన్నులు కలెక్ట్ అయ్యి వచ్చేటప్పటికి 15 తారీఖు 18 తారీఖు 20 తారీఖు అవుతున్నది,
మేము ఫస్ట్ నాడు మీకు ఇస్తే ఈ గ్యాప్లో 20 రోజుల వడ్డీ మా మీద పడుతున్నది, కాబట్టి మేము ఆ తీయం ఈ కాడి నుంచి వెళ్ళి మాకు వచ్చినప్పుడు మీకు ఇస్తామని రాసిన అధ్యక్ష. అదే టైంలో నేను ఢిల్లీలో ఉన్నా, పంజాబ్ సీఎంని అడిగిన విలేకరులు ఏమైనా జీతాలు ఇవ్వలేదు, నాకు జీతాలు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదంటే కేంద్రం పనులు డెవల్యూషన్ చేయలేదు అందువల్ల ఇవ్వలేదు అని చెప్పి. ఇదే అమరీందర్ సింగ్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు. మేము చెప్పలేము, మేమేం చేసామంటే మేము ఫైనాన్స్ సెక్రటరీ గారు నేను మాట్లాడుకొని ఉన్న దానిలో సర్దుబాటు చేయండి, ఎంప్లాయీస్ శాలరీస్ అయితే పోనీయండి, మళ్ళీ సర్దుకుందామని చెప్పినాం. అప్పుడు ఏమైంది అధ్యక్ష, సడన్గా వచ్చి ఆ 15-20 రోజుల గ్యాప్లో ఏదైనా తట్టుకుంటుంది, అది పెద్ద ఇష్యూ. ఇట్లా గవర్నమెంట్లో కొన్ని ఉంటాయి, గవర్నమెంట్ పాలసీ చెప్పి మొత్తమే అమలు చేయకపోతే విమర్శ పెడితే అందంగా ఉంటుంది. 4 రోజులు వెనుక ముందు అడ్జస్ట్మెంట్లో జరిగే వాటిని పట్టుకొని దాని లేదు దొరుకుతుందని కూడా దొరకదు అధ్యక్ష, కష్టమవుతుంది. ఇప్పటికైనా ఈ పద్ధతి మానుకుంటే మంచిది. ఈ 4 రూపాయల కమిషన్కి పనికొచ్చేవి కావు, అవి మేము ఆటోమేటిక్గా ఇస్తాం. పిల్లలకు మెస్ ఛార్జీలు మీ కాలంలో డిమాండ్ లేకుండా పెంచిన సందర్భమే లేదు, ఎవరు డిమాండ్ చేయకుండా అనేకంగా పెంచిన చరిత్ర మాకున్నది, అది పిల్లలకు కూడా తెలుసు, అందరికి కూడా తెలుసు. 100% దానికి ఇంకా వేరే అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. ఇది ఉన్న విషయాలని చెప్పిన నేను ఒకటే మాట ముగించే ముందు చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇప్పుడు కొన్ని కొత్త చట్టాలు డెఫినెట్గా తెచ్చినాం, తెస్తాం అధ్యక్ష. పంచాయతీరాజ్ చట్టం తెచ్చినాం, కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాం, చాలా కఠినంగానే ఉంటాం అధ్యక్ష. సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ పెట్టినాం, జాయింట్ చెక్ పవర్ అట్లే ఉంటుంది అధ్యక్ష. ఈ లిప్ సింపతీలతో పనిచేయం, ఎందుకంటే సర్పంచ్ ఇప్పుడు ముఖ్యమంత్రికి చెక్ పవర్ లేదు, ఏ మినిస్టర్కి లేదు, ప్రైమ్ మినిస్టర్కి లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు లేదు, ఎవరికి లేదు అధ్యక్ష, ఎమ్మెల్యేకి లేదు, ఎంపీకి లేదు, ఎవరికి లేదు. ఒక సర్పంచ్కే ఇచ్చినారు సరే, దాని మీద కొన్ని అనుభవాలు వచ్చినాయి. ఏమన్నాం అధ్యక్ష, మేము ఉప సర్పంచ్ని కూడా మీతో కలిపి తీసుకెళ్ళండి, కోఆప్షన్ మెంబర్లు కూడా మీతో కలిపి తీసుకెళ్ళండి, గ్రామంలో స్టాండింగ్ కమిటీలు వేయండి, విస్తృత ప్రజా భాగస్వామ్యంతో వార్షిక ప్రణాళిక పంచవార్షిక ప్రణాళిక తయారు చేయండి, అకార్డింగ్లీ డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పినాం. ఏమవుతుంది అధ్యక్ష, ఇంకెవరో ఒక పక్క ఊరికి చెప్పలే కదా మేము, అదే ఊర్లో సర్పంచ్ గారు లాగానే ఉప సర్పంచ్ గారు కూడా ఎలక్ట్ అయ్యింది కాబట్టి కొంచెం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి, మంచి జరగాలి, డబ్బు ప్రజలకు సద్వినియోగం కావాలని చెప్పినాం తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. అయినా మా పార్టీ వాళ్ళు ఎక్కువ సర్పంచులు ఉన్నారు అధ్యక్ష, ఇవాళ చాలా పెద్ద 90% మా సర్పంచులు ఉన్నారు. నా దగ్గరకు వస్తే కూడా అందరికీ నేను చెప్పిన, మీరు పని చేస్తూ ఉండండి చూద్దాం, దాని ద్వారా ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా సత్ఫలితాలు ఉంటాయా చూద్దామని చెప్పినాం. కొద్దిపాటి అసంతృప్తికి లోనైతారు అధ్యక్ష, ఉన్నధికారం పోయినప్పుడు సహజం, కానీ ప్రజల ఇంట్రెస్ట్లో గ్రామాలు బాగుపడే ఇంట్రెస్ట్లో చెప్పినాం, 30 రోజుల ప్రణాళిక పెట్టినాం, బ్రహ్మాండం జరుగుతూ ఉంది. ఈ రోజుతో శాసనసభ సమావేశాలు అయిపోతాయి కాబట్టి గౌరవ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా రేపటి నుంచి పాల్గొనాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. భట్టి విక్రమార్క గారిని ప్రతిపక్ష నాయకులను కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా పాల్గొనండి, లేకపోతే మీరు మిగిలిపోతారు, పనులు ముందుకు పోతూనే ఉంటాయి, కాబట్టి మీరు కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నా అధ్యక్షుడు.